అందరికీ నమస్కారం, అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. 11,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేసేందుకు ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు బొత్స హామీ అని చెప్పి చూడొచ్చు. సో మొత్తంగా ఉద్యోగస్తులకు సంబంధించి కీలక నిర్ణయాల్లో ఏపీ ప్రభుత్వం అయితే ముందడుగైతే వేసింది. కాంట్రాక్టు పద్ధతులు పనిచేస్తున్నటువంటి 11,000 మంది ఉద్యోగులను ఫ్రెండ్స్ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందని చెప్పి విద్యాశాఖ మంత్రి చెప్పినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా మనకి పెన్షన్స్కి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ రంగ రిటైర్డ్ ఉద్యోగులకి 9 నెలల నుంచి మనకి పెన్షన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది, దీనిపై నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 62 ఏళ్లకు మనకి ఈ యొక్క రిటైర్మెంట్కి సంబంధించి కూడా పెంచినట్టుగా చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా మనకి త్వరలో అయితే రానున్నాయి. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అని చెప్పి చూడొచ్చు. సో వీరికి జీతాల పెంపునకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ముందడుగైతే వేసింది ఫ్రెండ్స్. సో ఉద్యోగులకు జీవో నెంబర్ 7 మార్గదర్శకాలను అమలు చేయడం ద్వారా జీతాలు పెంచుతూ ఏపీ ఐఐసీ నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. సో మొత్తంగా ఉద్యోగస్తులకు సంబంధించి మనకి ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు చూస్తున్నాం. ఇటువంటి న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వన్.